హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ముందుగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం నన్ను ఎంతో ఉత్సాహపరుస్తుంది, మరిన్ని వీడియోలు చేయడానికి అదే ఉపయోగపడుతుంది కూడాను. ముందుగా దానికి పేరు పేరున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు మీరు ఈ వీడియో వచ్చేసి మీరు డిస్క్రిప్షన్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో మనం రైడ్ విత్ ప్రకాష్లో ప్రాపర్ రైడింగ్ కోసం అనేసి ఆల్రెడీ గియర్స్ అన్నీ పర్చేస్ చేస్తున్నామని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో అదే ప్రాసెస్లోనే మనకి అతి ముఖ్యమైన, ఎక్కడికి వెళ్ళినా తన అందాలని క్యాప్చర్ చేయాలంటే అతి ముఖ్యంగా, యాక్చువల్లీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండకపోవచ్చు కానీ అది ఉంటే మరింత అందాన్ని యాడ్ చేసినట్టు అవుతుంది, అదే డ్రోన్. సో మనం ఇప్పుడు డ్రోన్ని ఒకటి పర్చేస్ చేసాం ఆల్రెడీ, కానీ దాన్ని ఇంత లేట్గా ఎందుకు మనం అన్బాక్స్ అంటే ఇది దుబాయ్లో ఉన్నప్పుడే మనం పర్చేస్ చేసాం, కానీ ఇంత లేట్గా ఎందుకు అది అన్బాక్స్ చేస్తున్నాం, ఇప్పుడే ఎందుకు పెడుతున్నాం అనే దానికి వీడియోలో మనం అన్బాక్స్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. అలాగే వీడియో ఐ మీన్ అన్బాక్స్ చేసిన తర్వాత రెండు మూడు డ్రోన్ షాట్లు కూడా తీద్దాం. అలాగే దాంట్లో ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది ఆ డ్రోన్ అనేది కూడా మనం వీడియోలో చూద్దాం. రెండు వీడియోలోకి వెళ్దాం. సో ఇదే మన డిజిఐ మావిక్ మినీ. నేనైతే ఇది కాంబో ప్యాక్ తీసుకున్నాను. దాంట్లో ఏమేమి వస్తుందంటే ఒక డ్రోన్ వస్తుంది అండ్ ఒక బ్యాటరీ ప్యాక్ ఒకటి, అండ్ దాంతోపాటు ఇది ఛార్జింగ్ డాక్ కూడాను, అండ్ అలాగే మనకి కావాల్సిన మొబైల్ కనెక్ట్ చేసుకునే కంట్రోలర్. అండ్ వీటితో పాటు ఏమేమి వస్తాయో ఒకసారి చూసుకుందాం. సో డ్రోన్తో పాటు ఇవి ఎక్స్ట్రా వింగ్స్ అన్నమాట. సో మూడు జతల ఎక్స్ట్రా వింగ్స్ ఇచ్చారు, అండ్ వాటితో పాటు ఒక స్క్రూ డ్రైవర్ వీటన్నిటిని ఫిక్స్ చేసుకోవడానికి, అండ్ అలాగే ఒక కంట్రోలర్తో పాటు. సో ఇది కంట్రోలర్. ఈ కంట్రోలర్తో పాటు దీనికి కనెక్ట్ చేసుకునే కనెక్టర్స్ ఇచ్చారు. సో ఈ కనెక్టర్స్ ఏమేమి వస్తున్నాయంటే, సో ఇది త్రీ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఇది ఆల్రెడీ నేను కనెక్ట్ చేసి పెట్టాను, ఎందుకంటే మనకు చెప్పాను కదా ఆల్రెడీ డ్రోన్ ఎప్పుడో వచ్చింది, కానీ మనం ఇప్పుడే దీన్ని అన్బాక్స్ చేస్తున్నాం, దాని కారణం ఏమనేది ముందు చెప్తాను. సో ఇది దీంట్లో నేను యూజ్ చేస్తున్నది ఇది సి టైప్ అన్నమాట, అండ్ ఇది వచ్చేసి మనకి యాపిల్కి ఇచ్చారు. సో ఇది యాపిల్ కనెక్టర్, అండ్ అలాగే ఇది వచ్చేసి మన మామూలు శాంసంగ్ మినీ యూఎస్బి కనెక్టర్. సో మినీ యూఎస్బి టు మినీ యూఎస్బి ఒక కనెక్టర్ వస్తుంది. అండ్ మొబైల్కి దీనికి డివైస్కి కనెక్ట్ చేసుకునేది కూడా మనకి మినీ యూఎస్బి వస్తుంది. సో ఇది కూడా మినీ యూఎస్బి టు మినీ యూఎస్బి. సో ఇది ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని పక్కన పెడితే. నెక్స్ట్ మనకి బ్యాటరీ ప్యాక్. సో బ్యాటరీ ప్యాక్లో మనకి మూడు బ్యాటరీస్ ఇచ్చారు, అండ్ మూడు బ్యాటరీస్తో పాటు దీనికి ఒక రెండు ఛార్జర్ ఇచ్చారన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక ఛార్జర్ వచ్చేసి మనకి కంట్రోలర్కి, అండ్ ఇంకో ఛార్జర్ వచ్చేసి మనకి బ్యాటరీ ప్యాక్కి. సో దీ మూడు బ్యాటరీలో మనకి ఏది ఛార్జ్ ఉంది ఏది ఛార్జ్ లేదు అని తెలుసుకోవడానికి ముందర ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు ఛార్జ్ లెవెల్ తెలుసుకోవడానికి. అండ్ దీంట్లో వచ్చేసి రెండు కనెక్టర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి యూఎస్బి మినీ యూఎస్బి అన్నమాట, అండ్ ఇంకోటి యూఎస్బి. ఎందుకు యూఎస్బి? ఎందుకంటే ఇది బ్యాటరీ ప్యాక్గా కూడా మనం బ్యాక్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని సమయాల్లో మనకి మన యాక్షన్ కెమెరాలో అయినా కానీ మన మొబైల్లో కానీ ఏదైనా ఛార్జ్ అయిపోతే, సో ఇక్కడ యూఎస్బితో మనం దీన్ని బ్యాకప్గా కూడా యూజ్ చేసుకుని మన మొబైల్స్ గ్యాడ్జెట్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ డివైస్ని ఛార్జ్ చేయడానికి ఇది మినీ యూఎస్బి కనెక్టర్. అండ్ ఈ బటన్ వచ్చేసి మనకి ఈ బ్యాటరీస్ ఆల్రెడీ ఛార్జ్ అయిన బ్యాటరీస్ ఏ లెవెల్లో ఉన్నాయి, లేకపోతే మనకి మూడు బ్యాటరీస్ దీంట్లో వేసిన తర్వాత ఏ బ్యాటరీలో ఎంత ఉంది అని కనుక్కోవడానికి ఇది జస్ట్ ఒక ఆన్ అండ్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇదిగోండి, సో ఈ బ్యాటరీ ఇప్పుడు ఫుల్ ఛార్జ్ అయ్యింది. సో ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఆ బ్యాటరీ లెవెల్ అనేది చూపిస్తుంది. సో ఇది ఒకసారి ఫుల్ బ్యాటరీ అయ్యింది, అండ్ ఇవి రెండు కూడాను
2% మాత్రమే వీటికి 2 పాయింట్స్ మాత్రమే చూపిస్తుంది. సో ఇవి రెండు మనం ఛార్జ్ చేయాలన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీలో మనకి 90% ఉంది అండ్ ఇవి రెండు కూడా 0% అయితే ఫస్ట్ ఈ 90%ని ఇది ఛార్జ్ చేసి దీన్ని 100% చేసేసి యూస్ఫుల్ ఐ మీన్ మనకి యూస్ అయ్యే విధంగా చేసేసి మళ్ళీ మిగతా ఎంటీ ఉన్న వాటిని మనకి ఛార్జ్ చేస్తుంది అన్నమాట. సో ఏదైతే మనకి ఫస్ట్ ఫుల్ ఛార్జ్ చేయడానికి ఏదైతే మనకి వీలవుతుందో దాన్ని ఫస్ట్ ఇది ఫుల్ ఛార్జ్ చేసేసి ఏ పోర్ట్లో పెట్టినా కానీ, సో ఈ పోర్ట్ అయినా ఈ పోర్ట్ అయినా ఈ పోర్ట్ అయినా కానీ మనకి ఏదైతే మనకి ఫస్ట్ మనకి ఫుల్ ఛార్జ్ అవుతుందో దాన్ని ఫస్ట్ ఇది ఫిల్ చేసేసి మిగిలిన వాటిని తర్వాత ఇది ఛార్జ్ చేసి ఫిల్ చేస్తుంది అన్నమాట. సో ఈ ఒక ఆప్షన్ అయితే దీంట్లో మా అద్భుతంగా ఉంది. అండ్ వీటితో పాటు ఒక కనెక్టర్ అండ్ అడాప్టర్ కూడా వీళ్ళు ఇచ్చారన్నమాట. సో కమింగ్ టు ద కంట్రోలర్ రైట్ నౌ, సో కంట్రోలర్ చూస్తే మీకు ఇవి వింగ్స్, ఇందులో మొబైల్ మీరు కనెక్ట్ చేసుకోవడానికి ఈ వింగ్స్ ఈ మధ్యలో మొబైల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెండు జాయిస్టిక్స్ ఇచ్చారు. ఈ జాయిస్టిక్స్కి కావాల్సిన స్టిక్స్ ఇక్కడ వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టారు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ మంచిగా కూడా ఉంది. సో వీటిని తీసి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. సో రెండు రిపకల రెండు ఇచ్చారు. అండ్ ఫర్ ఎప్పుడైనా ఇవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మనకి ఇంకొక కపుల్ ఆఫ్ జాయిస్టిక్స్ అనేది మనకి ఇచ్చారు. సో ఇందులో ఇక్కడ ఫ్రంట్లో యాంటీనాస్ ఉంటాయి అండ్ ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో అయితే మనకి ఎల్ఈడి బ్లింకింగ్ ఉంది. ఇది మన ఛార్జ్ని చూపించడానికి, స్టేటస్ ఏంటని చూపించడానికి ఉంటుంది. సో ఇక్కడైతే సో ఈ బటన్ వచ్చేసి మనకి హోమ్, రిటర్న్ టు హోమ్ బటన్ అన్నమాట. మన డ్రోన్ ఎక్కడైనా మనకి కంట్రోలర్ మనం మాన్యువల్గా మనం తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే మనం ఆటోమేటిక్ ల్యాండింగ్ ఇవ్వాలనుకున్నా కానీ జస్ట్ ఈ రిటర్న్ టు హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎగిరిన డ్రోన్ ఆటోమేటిక్గా మన ఎక్కడైతే ఎగిరించామో ఆ ప్లేస్కే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి పవర్ బటన్. సో దీన్ని ఎలా చేయాలంటే మనం ఫస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసి రెండోసారి అలాగే పట్టించాలన్నమాట. సో డీ ప్రెస్ చేస్తే ఇది ఆన్ ఆఫ్ కూడా రెండు సేమ్ ప్రాసెస్సే. సో ఒకసారి పట్టి రెండోసారి డీ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ వ్యూ, ఇక్కడ ఒక స్క్రోల్ బటన్లా ఇచ్చారు. అండ్ ఇది ఎందుకంటే మన కెమెరాని అడ్జస్ట్ చేసుకోవడానికి, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఇది కెమెరా వ్యూని డ్రోన్ పైకి ఎగిరినా కానీ మన లెవెల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కెమెరా సెట్ మీన్ కెమెరా వ్యూ అనేది మన వైపు ఉండేలా, లేకపోతే మన ఆబ్జెక్ట్ ఏదైనా మనం డిసైడ్ చేసుకుంటే దానిపైన ఉండేలా ఇది అప్ అండ్ డౌన్ మాత్రమే చేయగలుగుతాం. అండ్ ఈ రొటేషన్ ఆప్షన్ అనేది మనకి సెట్టింగ్స్లో త్రీ టైప్స్ ఉన్నాయి. మనకి మూవీ మనకి ఏదో ఒకటి వస్తుంది, సెట్టింగ్ 2 అనేసి ఉంటుంది. ఆ సెట్ మూవ్ టూ అనేది ఉంటుంది, అది మనకి ఈజియెస్ట్ సెట్టింగ్స్ అన్నమాట. సో ఇదైతే మన కెమెరాని వర్టికల్గా ఇంకా హారిజంటల్గా తిరగదు, వర్టికల్గా రౌండ్గా తిరగడానికి అయితే ఇది పనిచేస్తుంది. అండ్ అప్ అండ్ డౌన్ పైకి ఎగరడానికి అండ్ కిందకి దింపడానికి ఈ డ్రోన్ని మనకి ఇది లెఫ్ట్ సైడ్ అనేది పనిచేస్తుంది. అలాగే రైట్ సైడ్ అనేది లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మనకి డ్రోన్ని మూమెంట్స్ని చేయడానికి రైట్ సైడ్ అనేది బై డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంటాయి. సో అండ్ కమింగ్ టు ద పాయింట్ కమింగ్ టు అనదర్ వన్, ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి రైట్ సైడ్, మీకు చూడగానే అర్థమైపోద్ది అది. సో దీనిపైన అయితే కెమెరా ఉంది, దీనిపైన వచ్చేసి రెడ్ డాట్ ఉంది. సో కెమెరా వచ్చేసి మనం ఫొటోస్ తీసుకోవడానికి అండ్ రెడ్ డాట్ వచ్చేసి మనం రికార్డ్ చేసుకోవడానికి. సో దీని కంట్రోలర్ అయితే మ్యాక్సిమం ఇంతే, దాంతో మెద్దగా ఏం చెప్పడానికి లేదు. సో ఇందాక చూపించారు కదా, ఇది సి బటన్. సో సమీ కనెక్టర్, సో ఈ కనెక్టర్ని కనెక్ట్ చేసి మొబైల్ని మనకు కావాల్సిన సైజెస్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి దీంట్లో చూస్తూ ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి మన డిజేఐ మ్యావిక్ మినీ కంట్రోలర్. సో కమింగ్ టు ద మెయిన్ ఆబ్జెక్ట్, మన హీరో డ్రోన్. సో ఇది బేసిక్గా దీని వెయిట్ వచ్చేసి దీని ప్రత్యేకత అన్నమాట. ఎందుకంటే ఏ డ్రోన్ అయినా ఇండియాలో
250 grams కంటే ఎక్కువ ఉంటే అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతే ఎగరవేయాల్సి ఉంటుంది. కానీ ఇది మన ఈ ఒక పర్పస్ ఐ మీన్ ఈ యొక్క రీజన్ వల్లే దీన్ని 249 grams తగ్గించి చాలా పకడ్బందీగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇది 249 grams ఉన్నందువలన దీన్ని ఎగరేయడానికైనా కానీ తీసుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్ళి తీసుకురావడానికి కానీ ఏ పర్మిషన్స్ అవసరం లేదు. సో ఇదన్నమాట మనకి అందరూ బ్లాగర్స్ కానీ ఇంకా మ్యాక్సిమమ్ అందరికీ ఉపయోగపడుతున్న ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఎందుకంటే ఇది 249 grams. సో ఇక్కడే వేసుంటారు. సో ఈ రెండు దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ సైడ్ వింగ్స్ని రెండు సైడ్ ఓపెన్ చేసేసిన తర్వాత వీటిని కింద నుంచి అప్ ఇలా కింద నుంచి పైకి దీన్ని రెండు ఓపెన్ చేసుకోవాలి. సో మనం అనుకున్న మనం చెప్పింది ఇదే అన్నమాట, లైట్ వెయిట్ సారీ అల్ట్రా లైట్ 249 grams. సో అల్ట్రా లైట్ 249 grams దీన్ని మనకి 249 grams ఉన్నందువలనే దీనికి ఎటువంటి పర్మిషన్ లేకుండా మనం ఈజీగా ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో దీనికి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు యూఎస్బి మినీ యూఎస్బి ఛార్జింగ్ యూనిట్ ఉంది. ఇది ఎందుకంటే మీరు ఒకవేళ సింగిల్ యూనిట్ తీసుకున్నప్పుడు మీకు ఆ ఛార్జింగ్ డాక్ అనేది మీకు రాదనమాట. సో సింగిల్ యూనిట్ తీసుకున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే దీంట్లోనే మనం బ్యాటరీ వేసేసి, సో ఇది బ్యాటరీ వేయడానికి ఉన్న ఏరియా, సో ఇందులోనే బ్యాటరీ వేసేసి ఒక బ్యాటరీ వేసి చూపిస్తాను. సో ఇది మన బ్యాటరీ, దీన్ని ఈజీగా మనం సెటప్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది వన్ ఐ మీన్ ఓన్లీ వన్ బ్యాటరీ అండ్ వన్ డ్రోన్ అండ్ కంట్రోలర్ తీసిన వాళ్ళకైతే ఇక్కడే మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు సపరేట్ ఛార్జింగ్ డాక్ అనేది రాదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఎస్డి కార్డ్, మినీ ఎస్డి కార్డ్ పోర్ట్. సో ఇక్కడ మీరు మీకు నచ్చినంత ఎస్డి కార్డ్ కెపాసిటీ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మన డ్రోన్కి మెయిన్ హీరో ఈ కెమెరా. సో ఈ కెమెరా అండ్ దీంతోనే మనకి గింబుల్ అనేది కూడా అటాచ్ ఆల్రెడీ చేసి ఉంటుంది. అండ్ ఈ గింబుల్ అనేది మనకి ఈ డ్రోన్లో అందమైన ఫుటేజ్ని అంతా కూడా మనం ఇవ్వడానికి ఉపయోగపడేది ఇందులో ఉన్న గింబలే. సో ఈ కవర్ రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట కెమెరా అండ్ ఇందులో ఉన్న గింబుల్ ఇది. సో ఈ గింబుల్ని మనం సేమ్ ప్రాసెస్ ఇందాక నేను కంట్రోలర్ చెప్పినట్లే దీని యాక్టివేషన్ కూడా. సో ఫస్ట్ ఒక ప్రెస్ అండ్ డీప్ ప్రెస్. సో చేయగానే మనకి రెక్కలు విరుచుకున్నట్టు ఒక సౌండ్ వస్తుంది. సో ఆ రెక్కలు విరుచుకున్న సౌండ్ రాగానే డ్రోన్ అనేది మీకు రెడీ అయిపోతుంది. అండ్ ఫస్ట్ టైం దీన్ని కనెక్ట్ చేసేటప్పుడు మనకి కొన్ని సెట్టింగ్స్ అనేది మన మొబైల్ యాప్లో చేయాల్సి ఉంటుంది. కానీ అది మనకి మీకు సపరేట్ వీడియోలో నేను అంటే ప్రతి విషయాన్ని చెప్పాలంటే సపరేట్గా చెప్పాలి అది. సో ఆ వీడియో నేను సపరేట్గా పెడతాను మీకు. అండ్ ప్రస్తుతానికైతే దీన్ని మనం ఎగరేసి, సో దీని ద్వారా మనకి వచ్చే ఫుటేజ్ ఎలా ఉందో ఒకసారి దీంట్లో మనకి క్విక్ షాట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. తొందరగా మనం ఎటువంటి సెట్టింగ్స్ బై డిఫాల్ట్ సెట్టింగ్స్ తీసుకొని అద్భుతంగా మనం దీన్ని అనేది డ్రోన్ని మనం ఎగరేయచ్చు. ఆ క్విక్ షాట్స్ అండ్ ఇంకా దీన్ని వీడియోస్ ఎలా ఉందో ఒకసారి మీరు వెళ్ళి చూసి వచ్చేయండి.
ఇదన్నమాట మన డిజేఐ మావిక్ మినీ డ్రోన్. సో దీని ద్వారా మనం రాబోయే ట్రైల్లో అంతా కూడా దీన్ని ఎగరేసి మనకు అందమైన ఫుటేజ్ అంతా కూడా మనం చూద్దాం. అలాగే మీకు ఇప్పుడు ఇందాక మీరు చూసిన డ్రోన్ షాట్స్ అన్నీ కూడా నచ్చుంటాయని నమ్ముతున్నాను. మీకు ఎలా అనిపించిందో డ్రోన్ షాట్స్, అలాగే ఆ ఎడిటింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏమైనా డెవలప్ చేసుకోవాలా ఉంటే ఏదన్నా కానీ సజెషన్స్ కూడా మీరు ఇన్ కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎల్లప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.